యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ నమస్కారం వంశీ గారు నమస్కారం సో పిల్లలకు సంబంధించి మెమరీ పవర్ టెక్నిక్లో యువ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీలాంటి స్పీకర్ లేరు ఎందుకంటే చాలా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా పిల్లలకు చెప్పే విధానం వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తేనే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు ప్రతి పేరెంట్ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు షేర్ చేయండి ఏది చేసినా మేము పిల్లలకు సంబంధించినటువంటి ప్యూర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేస్తూ ఉన్నాము కొన్ని విషయాలు మీకు స్కూల్లోను లేదంటే పేరెంట్గా మీరు కూడా చెప్పు చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి పిల్లలు ఎడ్యుకేషన్ నుంచి చూసేటప్పుడు ఎప్పుడో వాళ్ళు ఫోకస్ గాను కాన్సన్ట్రేషన్ ఓరియెంటెడ్లోనూ ఉండకపోవచ్చు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఇటువంటి స్పీకర్స్ చెప్పిన తర్వాతే తెలుస్తుంది సో వాళ్ళు ఎన్నో టెక్నిక్స్ ఎంతో మంది గురువుల దగ్గర నేర్చుకునే మీకు అది చెప్తూ ఉన్నారు సో కమింగ్ టు సబ్జెక్ట్ అన్నీ సరే చాలా మంది మనం చూస్తాము క్వశ్చన్ చిన్న చిన్నగానే ఉంటది ఆన్సర్ పెద్దగా ఉంటది అవును సార్ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎస్ సార్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య అని చెప్పొచ్చు సార్ ఎందుకంటే నా క్లాస్ కు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను స్టార్టింగ్ లో అడుగుతాను అసలు మీకు స్టడీస్ లో ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే సార్ మాకు కొన్ని కొన్ని అన్ని బాగానే అర్థమవుతుంది కానీ లాంగ్ ఆన్సర్ చదివి గుర్తుపెట్టుకోవాలని మాకు చాలా కష్టం ఒకవేళ మేము ఇప్పుడు చదివినా ఒక గంట తర్వాత గుర్తుంటుంది కానీ మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ అది మేము అసలు మాకు అది గుర్తే రావట్లేదు సార్ ఈ లాంగ్ ఆన్సర్ నుంచి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మాకు మార్క్స్ కూడా అక్కడే పోతున్నాయి కాబట్టి లాంగ్ ఆన్సర్స్ ఎలా చదవాలో ఫస్ట్ మాకు నేర్పించండి సార్ అంటున్నారు కాబట్టి మనం ఈ వీడియోలో సార్ లాంగ్ ఆన్సర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని నేనే ఇక్కడ ఒక లాంగ్ ఆన్సర్ చూపిస్తాను స్క్రీన్ మీద దాన్ని మీ అందరికి కూడా చిన్నగా షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని ప్రతి ఒక్కరి ద్వారా మీ ద్వారా ఆడియన్స్ ద్వారా అందరి ద్వారా నేను చెప్పిస్తాను సార్ ఓకే సో ఈ ఈ సమస్యకి అంటే విద్యార్థులు ఎదుర్కొన్న ఈ లాంగ్ ఆన్సర్ని ఎలా చదవాలనే ఈ సమస్యకి మనం ఈ వీడియో ద్వారా దానికి ఎండ్ వేసేద్దాం సార్ షూర్ అవి ఎస్ ఇక్కడ స్క్రీన్ మీద నేను ఒక క్వశ్చన్ చూపిస్తున్నాను సార్ కాలుష్యాన్ని అదుపులో పెట్టడం ఎలా ఇది ఒక క్వశ్చన్ సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఎయిట్ పాయింట్స్లలో ఉంది అనమాట సో ఆ ఎయిట్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే సైడ్ హెడ్డింగ్ పొడుగు పొగగొట్టాలను వాడడం అంటే మామూలుగా ఈ పొడుగైనటువంటి పోగొట్టాలను వాడడం వల్ల కాలుష్యాన్ని అంటే అది జనాల కంటే చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి జనాలకి కొంచెం హాని తగ్గుతుంది కాబట్టి పొడుగైన పొడ వాడాలి ఇది ఫస్ట్ పాయింట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సార్ నెక్స్ట్ ఏంటంటే కార్లను పరిరక్షించుకోవడం ఈ కార్లను పరిరక్షించుకోవడం అంటే కార్లు అంటే వెళ్తున్నప్పుడు చాలా విషమాలని అది రిలీజ్ చేస్తుంది సో ఎప్పటికప్పుడు పొల్యూషన్ చెక్ చేసుకుంటుండాలి ఒకవేళ మనది పొల్యూషన్ ఎక్కువ ఉంది అనుకుంటే దాన్ని చెక్ చేసుకుని దాన్ని వెంటనే మార్పించుకోవాలి అది కార్లను పరిరక్షించుకోవడం సంబంధించిన పాయింట్ నెక్స్ట్ థర్డ్ సైడ్ హెడ్డింగ్ నేను ఏం తీసుకున్నా అంటే కఠినంగా ఉండే పోలీసులు అంటే ఈ కాలుష్య నివారణ మార్గాలు అందరూ పాటించరు కొంతమంది వాటిని మిస్ మిస్లీడ్ చేసేస్తుంటారు సో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలి ఎవరు ఇస్తారో పోలీసు వాళ్ళు వేస్తారు కాబట్టి అట్లాంటి నియమాలు పాటించని వాళ్ళని పోలీసులు గుర్తించి వాళ్ళకి ఫైన్ వేస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళైన అలాంటి కాలుష్య నివారణ మార్గాలను పాటిస్తారు సో ఇది థర్డ్ హెడ్డింగ్ సార్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే చెట్లను నాటడం చెట్లను నాటడం అనేది ఒక సైడ్ హెడ్డింగ్ దానికి ఎక్స్ప్లనేషన్ ఏంటంటే మనం చెట్లను నాటడం వల్ల మనకు చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి ఆ కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మనం ఎక్కువగా చెట్లను నాటితే కాలుష్యాన్ని నివారించవచ్చు ఇది ఫోర్త్ సైడ్ హెడ్డింగ్ పాయింట్ నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే చెత్త కుండీలను తొలగించాలి అంటే చాలా మనకు వీధుల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు కుండీలను అలాగే ఉంచుతాయి అంటే వీధులలో దానివల్ల చాలా రోగాలు వస్తాయి కాలుష్యం అవుతుంది వాయు కాలుష్యం కూడా అవుతుంది కాబట్టి దాన్ని ఆ చెత్త కుండీలను ఎప్పటికప్పుడు తీసేస్తుంటే కాలుష్యాన్ని కొంతవరకు నివారించవచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సిక్స్త్ది మురికి నీళ్ళు నిల్వ ఉండకుండా చూడాలి అంటే చాలా గుంతల్లో కావచ్చు లేకుంటే హౌజుల్లో కావచ్చు ఇళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు మురికి నీళ్ళు అలాగే నిల్వ ఉంటే అందులో క్రిమికీటకాలు కూడా పుట్టి దాని ద్వారా చాలామందికి రోగాల బారిన పడతారు సో కాలుష్యం పెరిగిపోతుంది సో నెక్స్ట్ కాబట్టి మురికి నీళ్ళు ఉండకుండా చూసుకోవాలి అది సిక్స్త్ హెడ్డింగ్ నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఏంటంటే యువతకు నేర్పించాలి ఏం నేర్పించాలి యువతకి అంటే మన గ్రహం మన భూమి మన వీధి మన పట్టణం ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటుంది కాలుష్యం వల్ల కాబట్టి యూత్కి నేర్పించాలి ఇలాంటి నష్టాలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా యూత్కి నేర్పిస్తే వాళ్ళు ఖాళీ సమయాల్లో యూత్ ఎక్కువ మంది ఇంట్రాక్ట్ అవుతుంటారు కాబట్టి మిగతా వాళ్ళ దగ్గర కూడా మాట్లాడి అలాంటి విషయాన్ని వాళ్ళకు కూడా షేర్ చేస్తారు అలా చేయడం వల్ల కొంతవరకు కాలుష్యాన్ని నివారించవచ్చు అది సెవెంత్ సైడ్ హెడ్డింగ్కి సంబంధించిన హెడ్డింగ్ ప్లస్ ఎక్స్పెడిచర్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముందంటే ఎయిత్ది ఫ్యాక్టరీలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫ్యాక్టరీలో కొన్ని ఇండస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి సార్ అంటే విసర్జిత వ్యర్థాలు అంటారు సో అలాంటివి డైరెక్ట్గా వీధుల్లోకి లేకుంటే కాలువల్లోకి జనాల మధ్యలోకి వదలకుండా కొంతమంది వా వాటిని ఫిల్టర్ చేసి హాని కాకుండా ఉన్నటువంటి ఆ జలాలను మాత్రమే బయటకు రిలీజ్ చేస్తున్నారు సో అలా అందరు చేయట్లేదు కొందరు చేస్తున్నారు అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఈజీ అంటే మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఐడియాకి వస్తారు ఇది నేను షార్ట్గా ఒక క్వశ్చన్ తీసుకున్నాను దానికి సైడ్ హెడ్డింగ్స్ త్రూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇది ఒక లాంగ్ ఆన్సర్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సో దీన్ని ఇప్పుడు లాంగ్ ఆన్సర్ ఓకే మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు పెద్ద టాస్క్ ప్రతి ఒక్కరికి సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సార్ ఇక్కడ సరే ఇప్పుడు ఓవరాల్గా మనం ఒక లాంగ్ ఆన్సర్ని చూసాం కదా అయితే ఒకసారి నేను ఏమంటున్నాను అంటే ఆ లాంగ్ ఆన్సర్ అందరిని కూడా ఒకసారి పక్కకు జరిపి జస్ట్ అక్కడ ఏమేమి సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం సార్ షూర్ అండ్ ఫస్ట్ ఏముంది పొడుగు పోగొట్టాలను వాడాలి దాని ఎక్స్ప్లెనేషన్ మనకి ఇంతకు ముందు నేను చెప్పాను కదా మనకు ఈజీగా బ్రెయిన్లో అంతో కొంత ఐడియా వస్తుంది సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కార్లను పరిరక్షించుకోవాలి అంటే చిన్నగా టూకే గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు పొల్యూషన్ చెక్ అన్నట్టు నెక్స్ట్ థర్డ్ ఏంటంటే కఠినంగా ఉండే పోలీసులు ఫోర్త్ హెడ్డింగ్ ఏముంది చెట్లను పెంచాలి ఫిఫ్త్ హెడ్డింగ్ ఏముందంటే కుండీలను తొలగించాలి సిక్స్త్ హెడ్డింగ్ మురికి నీళ్ళు నిల్వ ఉండకుండా చూడాలి ఈ సెవెంత్ వన్ యువతకు నేర్పించాలి అంటే కాలుష్యం పట్ల ఎయిత్ వన్ వచ్చేసి ఫ్యాక్టరీలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆన్సర్ మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా రాయగలుగుతారు ఈవెన్ మీరు చెప్పండి సార్ అంటే రాయగలుగుతారా లేదు డెఫినెట్గా అంటే ఇందులో పెద్ద కాన్సెప్టే ఉంది మీరు మాట్లాడిన దాంట్లో ఈజీ కాన్సెప్ట్ ఉండాలి దేనికి అది రిలేట్ అయ్యి ఉంది ఎస్ సర్కిల్ లా కనుక చూస్తే ఏ డాట్ కా డాట్ పర్ఫెక్ట్ గా వచ్చింది అన్నట్టు అనిపించింది నాకు అంటే మీరు ఇందులో ఇప్పుడు అది అంత పెద్ద లార్జ్ గా కనిపించింది కదా చూసేటప్పటికి ఎప్పుడు రా చదవాలైనా ఒక్కసారి అబ్జర్వ్ చేసి జస్ట్ ఇలా చదువుకొని మీరు తీసుకొచ్చిన ఫార్మేట్ లో చూస్తే ఇప్పుడు ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుంటే ఆన్సర్ ఈజీగా చెప్పేయగలుగుతారు చూపాను కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే అసలు ఈ సైడ్ హెడ్డింగ్స్ ఎట్లా గుర్తుంచుకోవాలనేదే ప్రాబ్లం అంతే కదా సార్ సో దీన్ని నేను సింప్లిఫై చేశాను దీన్ని నేను ఈజీగా సింప్లిఫై చేశాను ఒక్కసారి చూడండి సార్ మనకు దాంట్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆ లాంగ్ ఆన్సర్ లో సైడ్ హెడ్డింగ్స్ పక్కకి పెట్టాను ఆ సైడ్ హెడ్డింగ్స్ లో నుంచి ఒక కీ పాయింట్ ని బయటికి పట్టారు ఇక్కడ మనం పొగ అనే కీవర్డ్ తీసుకున్నాం కదా సార్ ఈ పొగ గొట్టం మనకు అక్కడ పొడగాటి పొగగొట్టం అనేది ఈజీగా ఐడియా వస్తుంది నెక్స్ట్ కారు అంటే కార్లను కాలు కాలుష్యాన్ని పరిరక్షించుకోవడం నెక్స్ట్ పోలీస్ అంటే స్ట్రిట్ పోలీస్ నెక్స్ట్ చెట్టు అంటే చెట్లను పెంచాలి చెత్తకుండి అంటే చెత్తకుండిలను ఎప్పటికప్పుడు సాఫ్ చేయాలి మురికి నీరు అంటే మురికి నీరు లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి యువతకు నేర్పించాలి పరిశ్రమలకు అవార్డు ఇవ్వాలి నేను టీ పాయింట్స్ ఇలా చేశాను సార్ ఈ ఎయిట్ టీ స్టోరీ ఇప్పుడు ఈ ఎయిట్ కీ పాయింట్స్ నేను మీకు నేర్పిస్తాను సార్ మీకు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ కీ పాయింట్స్ ఉంటే ఆటోమేటిక్గా సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి సైడ్ హెడింగ్స్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా ఎక్స్ప్లనేషన్ ఈజీ గుర్తుంది సో ఇప్పుడు నేను మీకు షార్ట్ గా ఈ ఎయిట్ ఎయిట్ వర్డ్స్ ని ఒక చిన్న స్టోరీగా ఒక క్రియేటివ్ మెథడ్ లో మీకు నేర్పిస్తాను క్లోజ్ యువర్ ఐస్ ఆడియన్స్ ఇక్కడ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని పార్టిసిపేట్ చేయండి ప్లీజ్ సార్ మీరు మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక రోడ్డు పైన మీకు పక్కనే ఒక పొడగాటి పొగగొట్టం కనిపించింది మీరు నడుచు నడుచుకుంటూ వెళ్తున్న మీ పక్కనే ఒక పొడగాటి పొగగొట్టం ఉంది ఆ పొగగొట్టం పక్కనే ఒక కారు నిదానంగా వెళ్తుంది ఒక కారు నిదానంగా వెళ్తుంది సో ఎందుకు నిదానంగా వెళ్తుందని మీరు చూస్తే అందులో డ్రైవ్ చేస్తున్నది ఒక పోలీస్ ఒక పోలీస్ డ్రైవ్ చేస్తున్నాడు అయితే ఆ పోలీస్ డ్రైవ్ చేసేటప్పుడు ఎందుకు అంత నిధంగా నిధానంగా డ్రైవ్ చేస్తున్నాడు అంటే ఒక చేతిలో స్టీరింగ్ ఉంది ఇంకొక చేతిలో చెట్టు ఉంది మనకు మామూలుగా తెలుసు కదా సార్ చిన్న చిన్న చెట్లు ఉంటాయి సైడ్ హైట్రీస్ లాగా సో ఆ పోలీస్ ఒక చేతిలో స్టీరింగ్ ఉంది ఒక చేతిలో చెట్టు ఉంది సో వెనక నుంచి అందరూ హారన్స్ కొడుతున్నారు ఇంత మెల్లగా వెళ్తే మాకు ప్రాబ్లం అవుతుంది అని అందరూ చాలా హారన్స్ కొడుతుంటే పోలీస్కి బాగా ఇరిటేషన్ అయ్యి ఆ చెట్టుని చెత్తకుండిలోకి విసిరేసారు సార్ ఆ చెత్తకుండి నుంచి ఆ చెట్టు దొర్లుతూ దొర్లుతూ మురికి నీరు ఉన్నటువంటి కాలువలో పడిపోయింది ఆ చెత్తకొండిలో నుంచి దొర్లుతూ దొర్లుతూ మురికి నీరు ఉన్నటువంటి కాలువలో పడిపోయింది పడిపోయినప్పుడు అక్కడ చుట్టూ ఉన్నటువంటి యూత్ అయ్యో మంచి చెట్టు ఆ మురికి నీళ్ళలో పడిపోయిందని వీళ్ళు ఫాస్ట్గా పరిగెత్తి ఆ చెట్టుని తీసుకొచ్చి వీళ్ళు ఒక భూమిలో నాటేశారనమాట సో ఇదంతా అక్కడ ఉన్నటువంటి ఆ జనాలు చూసి యూత్ చాలా మంచి పని చేశారని వాళ్ళకి అవార్డు ఇచ్చారు యా నేను మళ్ళీ ఒకసారి షార్ట్గా రివైజ్ చేస్తాను సార్ షూర్ మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్తుంటే మీకు పొడగాటి పొ ఒక పొగ కనిపించింది దాని పక్కనే ఒక కారు వెళ్తుంది ఆ కారు నడుపుతున్నది ఒక పోలీస్ సో చాలా స్లోగా వెళ్తున్నాడు ఎందుకు స్లోగా వెళ్తున్నాడని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే తన ఒక చేతిలో స్టీరింగ్ ఉంది ఇంకొక చేతిలో చెట్టు ఉంది సో అందరు వెనుక నుంచి హారన్స్ కొడుతున్నారు వాళ్ళకు కూడా వెళ్ళడానికి అర్జెంట్గా ఉంది ప్రాబ్లం అవుతుందని హారన్ కొడుతున్నారు ఆ పోలీస్కి బాగా ఇరిటేషన్ వచ్చి ఆ చెట్టుని చెత్తకుండిలోకి వదిలేస్తాడు సో అది దొర్లుకుంటూ 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 మురికి నీళ్ళు ఉన్నటువంటి కాలువలో పడిపోతుంది ఈ విషయాన్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి యూత్ చూసి ఆ మురికి నీళ్ళలో పడినటువంటి ఆ చెట్టును తీసుకొచ్చి భూమి మీద నాటుతారు దీన్ని అబ్జర్వ్ చేసిన ఆ ఊరు వాళ్ళు ఆ యూత్ ని పిలిచి ఒక అవార్డు ఇస్తారు చాలా క్లియర్ విజన్ అండి చాలా బాగుంది ఎస్ సార్ ఇప్పుడు మనము ఆ కీవర్డ్స్ ని కూడా లాగేస్తాను నేను ఆ తో మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాను కదా మీకు ఆడియన్స్ అందరు కూడా ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి సార్ ఈ కీవర్డ్స్ మన బ్రెయిన్ లో తిరుగుతుంటాయి ఆటోమేటిక్ గా అంటే నేను చెప్పాను కదా ఈ పొగగొట్టం కారు పోలీస్ ఎట్టు చెత్త అయ్యో డెఫినెట్ గా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ పొగ సంబంధించినటువంటి ఒక హెడ్డింగ్ ఉంది ఎస్ దాని తర్వాత ఆ పొగొట్టాలకు సంబంధించినటువంటి వాటిల్లోనే ఈ కార్ పొల్యూషన్ వాటికి సంబంధించిన ఒక హెడ్డింగ్ ఉంది అవును సార్ అండ్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారు అనేటువంటి దానికి కూడా ఒక హెడ్డింగ్ ఉంది అండ్ ఈ ఈ చెత్త ఏదైతే ఉందో మురికి ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా క్లీన్ చేయాలి అనేటువంటి దానికి కూడా హెడ్డింగ్ ఉంది అంటే ఇదంతా కాన్సెప్ట్ అనమాట అండ్ అండ్ యువత దాన్ని గుర్తించి ఆ మురికి వాటిని ఏ విధంగా క్లీన్ చేయాలి ఆ పొల్యూషన్ ఏ విధంగా క్లీన్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి బయటకు వచ్చింది దాన్ని గుర్తించి చాలా మంది అవి అవి నిర్మూలించి కొత్తగా వచ్చేటువంటి ఫ్యాక్టరీలకి అవసరం లేకుండా సో ఎవరైతే వాటిని క్లీన్ చేస్తూ ఉంటారో ఆ ఫ్యాక్టరీలకి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది ఎస్ సార్ ఎస్ సార్ అంటే చిన్న స్టోరీ త్రూ ఇప్పుడు మీరైతే ఆటోమేటిక్ గా నాకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు అంటే సేమ్ ఈ పాయింట్స్ తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈజీగా రాగలుగుతారు ప్యూర్ కాన్సెప్ట్ ఒకసారి చూపిస్తాను మీరు రైట్ చెప్పారు రాక్ చెప్పారు ఒకసారి చూడండి సార్ ప్రతి ఒక్కరు కూడా చెక్ ఎస్ పొగ కొట్టాలని వాడటం దానికి సంబంధించినటువంటి హెడ్ వచ్చింది కార్ కి సంబంధించినటువంటి అంటే కార్ లో పొల్యూషన్ ఎక్కువ వస్తుంది ఎలా చెక్ చేసుకోవాలనేది అండ్ దాంట్లో పోలీసులు ఎంత ఇదిగా కఠినంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి ఎలా వ్యవహరిస్తారు అనే దానికి కఠిన చర్యలు ఎలా తీసుకోవాలనేది చెప్పారు చెట్లు నాటడం అనేది ఒక పాయింట్ తర్వాత చెత్త కుండీలు నిర్మూలించడం ఒకటి మురికి నీళ్లు నిలవకుండా చూసుకోవటం ఒకటి యువతకు వాటి మీద మనం అవగాహన కల్పించడం దాంతో పాటు ఫ్యాక్టరీ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది ఇది ప్యూర్ కాన్సెప్ట్ ఇది మీరు నిద్రలో ఎప్పుడు అడిగినా కూడా ఈ స్టోరీ అంతా గుర్తుంటుంది అండ్ ఎవరైనా ఎప్పుడైనా ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీని మీద ఎలా రాయాలో బ్రీఫింగ్ కూడా ఇచ్చారు రైలీ ఫెంటాస్టిక్ అన్ మీరు ఇచ్చినటువంటి కీబోర్డ్స్ ఏదైతే ఉందో దాని మీద సబ్జెక్ట్ ని కాన్సెప్చువల్ ఓరియంటెడ్ ఎంత ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి ఇది ఆడియన్స్ కూడా చూస్తారు పొగగొట్టమ కారు పోలీసు చెట్టు చెత్తకుండి మురికి నీరు యువత అవార్డు అనేది అందులో పెద్ద మెసేజ్ కూడా ఇచ్చేసారు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సార్ అయితే చాలా మంది జూన్ నుంచి జరిగేటువంటి క్లాస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు జూన్ ఫస్ట్ నుంచి మీరు అందరూ కూడా పేరెంట్స్ పిల్లలు టీచర్స్ ఎవరైతే ఉంటారో క్లాస్కి ఒకసారి ఎన్రోల్ అయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా మీ పిల్లలు మీరు ట్రైన్ చేయొచ్చు ఆ క్లాస్లో ఏముంటుంది ఉంటుంది ఏ లైఫ్ స్కిల్స్ ఉంటాయి ఎస్ సార్ జూన్ ఫస్ట్ నుంచి మనకు క్లాస్ అనేది కండక్ట్ అవ్వబోతుంది సార్ అది ఆన్లైన్లో అంటే జూమ్ ద్వారా జరగబోతుంది అసలు దీంట్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి మెమొరీ టెక్నిక్స్ అంటే జస్ట్ నేను ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కానీ అక్కడ క్లాస్ క్లాస్లో పీరియాడిక్ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎయిడ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్ మన స్టడీస్లో ఉండే ప్రతి కాన్సెప్ట్ని కూడా నేను మెమొరీ టెక్నిక్ ద్వారా నేర్పిస్తాను నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ రీడింగ్ స్పీడ్ రీడింగ్ ఎలా చేయాలి ఎలా వేగంగా చదవాలి ఎలా మన సిలబస్ ని కంప్లీట్ చేసుకోవాలి అనేది స్పీడ్ రీడింగ్ ద్వారా నేర్పిస్తాను అలాగే హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే నేర్చుకున్నాము గుర్తుపెట్టుకున్నాం తర్వాత రాయడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా నేను నేర్పించబోతున్నాను దాంతో పాటు అంటే ఈ మూడు కాన్సెప్ట్తో పాటు ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్ ఉంటుంది దాంతోపాటు మీలో లర్నింగ్ డిజబిలిటీస్ ఏమైనా ఏమైనా ఉంటే ఆ లెర్నింగ్ డిజబిలిటీస్ని ని ఎలా ఓవర్కమ్ చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఆ క్లాస్లోనే మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే స్టూడెంట్ కావచ్చు లేకుంటే కాలేజ్ యూత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా అంటే మీరు మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి చాలా మంది డబ్బులు సంపాదిస్తారు కానీ చివరిలో అప్పులు అవుతారు ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ గా మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడమే కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఈ ఆరు స్కిల్స్ ని కూడా నేను పదిహేను రోజుల పాటు చెప్పబోతున్నాను అది జూన్ ఫస్ట్ నుంచి మన క్లాస్ స్టార్ట్ అవబోతుంది దానికి సంబంధించి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్ రెండు బ్యాచెస్ ఉంటాయి మీకు వీలున్నటువంటి సమయాల్లో మీ సీట్ ని రిజిస్ట్రేషన్ చేసుకోండి దీనికి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఎందుకంటే ఇది రిజల్ట్ ఓరియంటేషన్ వచ్చే అద్భుతమైన క్లాస్ కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఎవరైతే ఆ క్లాస్ రిజిస్టర్ చేసుకుంటారో మీ డైరీలో రాసుకునే ఒక మెమరబుల్ డేగా అది నేను తయారు చేస్తారు ఆ ఫిఫ్టీన్ డేస్ ఎవ్రీ డే ఇస్ మిరాకిల్ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా వెంటనే మీ సీట్ ని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ సీట్ ని రిజిస్ట్రేషన్ చేసుకోండి డెఫినెట్గా గా అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వంశీ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అండ్ జూన్ ఫస్ట్ నుంచి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి సో అందులో కొన్ని మేజర్ ఏరియాస్ ని ఆయన కవర్ చేస్తారు పిల్లలకి ఏం కావాలో లర్నింగ్ డిజిబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి రాయటం చదవటం ఫోకస్ లేకపోవటం కాన్సన్ట్రేషన్ తగ్గటం ఏవైతే ఉంటుందో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక పాయింట్ ఉంటుంది అంటే ఫిఫ్టీన్ డేస్ క్లాస్ ఉంటుంది ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మీకు ఈ క్లాస్ వరకు నేను దాంతోపాటు మన వంశీకర్ చేసేటువంటి వాటిల్లోనే ఈ కాన్సెప్ట్స్ దొరుకుతాయి మీకు ఫినాన్షియల్ నాలెడ్జ్ ఒకటి అంటే సేవింగ్స్ ఎలా నేర్పించాలి గోల్డ్ని ఎలా సేవ్ చేయాలి చిన్నప్పటి నుంచే వాటి మీద ఎలా అవగాహన కల్పించాలి అండ్ దాంతోపాటు చాలామందికి మనం మామూలుగా చూస్తుంటాం టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సెస్ తీసుకొని ఉంటే కెరీర్లో డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి వాటి మీద హ్యాండ్ రైటింగ్ సంబంధించిన దాని మీద ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వాటిలో కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్ గా మెమరీ పవర్ టెక్నిక్స్ కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా సరే పర్లేదు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మన వంశీ గారిది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే జూన్ ఫస్ట్ ను జరిగేటువంటి క్లాస్ కి పదిహేను రోజుల క్లాస్ కి చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి చేయండి